హాయ్, ఐ స్టడీ సెంటర్కి స్వాగతం. ఈరోజు ఇండియన్ నేవీలో సివిలియన్కి లీవ్ ప్రాసెస్లు ఎలా ఉంటాయి, ఎన్ని లీవ్లు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటి దానికోసం మాట్లాడదాం. నార్మల్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఖచ్చితంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషనే ఈ లీవ్స్ కోసం. ఎందుకని మనం గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవ్వాలి అంటే కనుక దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఒకటి, రిలాక్సేషన్, స్ట్రెస్లెస్ అండ్ రెస్ట్ అనేది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఆ విషయం కోసమే ఈ లీవ్స్ కోసం మాట్లాడదాం. అయితే ఈ లీవ్స్ కోసం డిస్కస్ చేసేటప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్గా చెప్పేటువంటి టాపిక్ కాదు. సో దీనికోసం కొంచెం లెంతియెస్ట్ ప్రాసెస్ ఉంటుంది. అందుకనేసి మేము ఇది ఒక బై బోర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. అయితే క్లియర్గా వినండి. ఇది ఎండ్ ఆఫ్ ది వీడియోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఇవి తెలుసుకోండి. ఇవి ఆల్మోస్ట్ పబ్లిక్ సెక్టర్లోనూ ఉంటాయి, అలానే ప్యూర్ గవర్నమెంట్లోనూ ఉంటాయి. ఆల్మోస్ట్ 99% ఆఫ్ అన్ని గవర్నమెంట్లోనూ కూడా ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఉంటాయి. కాకపోతే నెంబర్ ఆఫ్ లీవ్స్ అనేవి కొంచెం అటు ఇటుగా డిఫరెన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనం తెలుసుకోగలిగితే కనుక ఏ జాబ్కైనా సరే సూట్ అయ్యేటువంటి జాబ్ లీవ్స్ అనేవి సేమే ఉంటాయి. సో కాబట్టి ఈ టాపిక్లోకి వెళ్దాం. ఒకసారి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్స్ ఇది మనం ఎలా కాలిక్యులేట్ చేసి చెప్తున్నామంటే, ఇప్పుడు మిడిల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కొన్ని కొన్ని లీవ్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. ప్రస్తుతానికి మనం చెప్తున్నటువంటిది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం. సో ఒకవేళ మనం జాన్యువరిలో జాయిన్ అయితే వచ్చేటువంటి బెనిఫిట్స్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాం. అదే మనం జూలైలోనో జూన్లోనో మాట్లాడితే బేస్డ్ ఆన్ కొంచెం డిఫరెన్స్ని బట్టి ఆ లీవ్స్ అనేవి 50% రావడం, 70% రావడం ఇలా మారుతుంది. బట్ వన్స్ వన్ ఇయర్ అంటే డిసెంబర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్లో చాలా వరకు కూడా ఆల్మోస్ట్ అందరికీ ఒకేలా ఉంటుంది. సో కాబట్టి ఈ లీవ్ ప్రాసెస్ కోసం ఓవరాల్ ఇయర్ని బేస్ చేసుకొని చెప్తాను. అండ్ జాయిన్ అయిన మిడిల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయి. సో ముందుగా మనకి మాట్లాడుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ లీవ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి సిఎల్, క్యాజువల్ లీవ్ అని అంటాం. ఈ క్యాజువల్ లీవ్స్ 10 లీవ్స్ ఉంటాయి. ఈ క్యాజువల్ లీవ్ యొక్క మీనింగ్ ఏంట్రా అంటే, క్యాజువల్ అక్కడే మనకు కనపడుతూ ఉంది క్యాజువల్ లీవ్, దీని మీనింగ్ ఏంట్రా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ ఇంటిమేషన్, వితౌట్ ఇంటిమేషన్, మనం మానేయడానికి పర్మిషన్ ఇచ్చేటువంటి లీవ్స్ని ఏమంటారు అని అంటే క్యాజువల్ లీవ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్కి సడన్గా స్టమక్ పెయిన్ వచ్చింది, సడన్గా ఏదో వర్క్ వచ్చింది, మనం యూజ్ చేయాల్సినటువంటి లీవ్ ఏంట్రా అంటే క్యాజువల్ లీవ్. ఈ లీవ్కి ప్రీ ప్లానింగ్ ఉండాలని కానీ, ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా ఇంటిమేట్ చేసే చేయాలని కానీ అనేటువంటి రూల్స్ ఈ సిఎల్లో ఉండవు. ఇది ఏ గవర్నమెంట్ కంపెనీకైనా అప్లికేబులే. అయితే ఈ సిఎల్ అనేటువంటిది క్యాలెండర్ ఇయర్ లీవ్స్ అని అంటాం. క్యాలెండర్ ఇయర్ లీవ్స్ అంటే ఏంటి అని అంటే, జాన్యువరి నుంచి డిసెంబర్ లేదా కొంతమందికి ఫైనాన్షియల్ ఇయర్కి ఎండ్ అవుతూ ఉంటాయి. కొన్ని కంపెనీస్కి క్యాలెండర్ ఇయర్ అంటే డిసెంబర్కి ఎండ్ అవుతూ ఉంటాయి. అంటే నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వు, ఆ ఇయర్ ఎండ్ అయ్యేటప్పటికల్లా ఇవి కంప్లీట్గా జీరో అయిపోతాయి. అంటే ఎగ్జాంపుల్కి కొన్ని కంపెనీస్లో జాన్యువరి నుంచి డిసెంబర్ వరకు ఉంది అని అనుకోండి, డిసెంబర్ 31 లోపు ఈ లీవ్స్ని ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. యూజ్ చేయకపోతే ఇట్ బికమ్స్ జీరో అగైన్, మళ్ళీ జాన్యువరిలో ఏమవుతాయనంటే మళ్ళీ 10 యాడ్ అవుతాయి. అలా ఒక కొంతమందికి ఏమవుతుంది అని అంటే, ఎగ్జాంపుల్కి మార్చ్ 31 లోపు మనం యూజ్ చేయాలని పెడతారు, మార్చ్ 31 లోపు మనం యూజ్ చేయకపోతే ఇట్ బికమ్స్ జీరో. సో ఇవి ఒకవేళ ఏమైనా ఒక 2 లీవ్స్ 3 లీవ్స్ లెఫ్ట్ ఉన్నాయని అనుకోండి, 2 ఆర్ 3 లీవ్స్ లెఫ్ట్ ఉన్నాయని అనుకోండి, ఇవి ఏవి కూడా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు. ఈ లీవ్స్ని ఏమంటాము అని అంటే క్యాజువల్ లీవ్స్ అని అంటాం. సో నెక్స్ట్ లీవ్ పేరు ఏం పేరు అంటే పబ్లిక్ హాలిడేస్ ఆర్ నేషనల్ హాలిడేస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆప్షనల్ హాలిడేస్ అని అంటాం. ఇవి ఈ నేషనల్ హాలిడేస్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు నేవీ రోజు నేవీ డేస్ సెలబ్రేట్ చేస్తారు, ఆ రోజు మనకి ఖచ్చితంగా ఒక హాలిడే ఇస్తారు, దాన్ని నేషనల్ హాలిడే ఆర్ ఆప్షనల్ హాలిడే అని అంటాం. లైక్ ఆగస్ట్ 15 ఉంటుంది, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆప్షనల్ హాలిడే ఆర్ పబ్లిక్ హాలిడే అని ఉంటుంది. ఇలాంటి హాలిడేస్ అనేటువంటివి ఎలా ఉంటాయి అని అంటే కనుక 15 హాలిడేస్ ఉంటాయి ఈ ఇండియన్ నేవీలో. అయితే
ఈ నేషనల్ హాలిడేస్ ఆర్ ఆప్షనల్ హాలిడేస్ ఆర్ పబ్లిక్ హాలిడేస్ని మరో పేరు ఏమంటాం అంటే ఫెస్టివల్ హాలిడేస్ అని కూడా పిలుస్తాం. ఈ ఫెస్టివల్ హాలిడేస్ అంటే ఏంటరా అంటే బేస్డ్ ఆన్ రీజియన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ముంబైలో ఉంటూ ఉంటే అక్కడ కొన్ని ఫెస్టివల్స్ మెయింటైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఉంటే అక్కడ కొన్ని ఫెస్టివల్స్ మెయింటైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లో ఉంటే సర్టెన్ ఫెస్టివల్స్ మెయింటైన్ చేస్తారు. ఈ ఫెస్టివల్స్ అక్కడ ఆ రీజన్లో ఏదైతే ఫేమస్ ఫెస్టివల్ ఉంటుందో ఆ వాటిల్ని బేస్ చేసుకొని మాత్రమే ఈ లీవ్స్ అనేవి ఎక్కువగా అలాట్ చేస్తారు. అంటే నేషనల్ హాలిడేస్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 ఎన్నో ఉన్నాయని అనుకోండి, ఆర్ 6 ఉన్నాయనుకోండి, రిమైనింగ్ ఏవైతే లీవ్స్ ఉంటాయో, అంటే ఎగ్జాంపుల్స్ రిమైనింగ్ 9 లీవ్స్ ఉంటే ఇవి రీజనల్ బేస్ చేసుకొని ఫెస్టివల్స్ ఏముంటాయో వాటిని బేస్ చేసుకొని ఇస్తారు. ఎగ్జాంపుల్కి మనం సంక్రాంతి బాగా చేసుకుంటే సంక్రాంతిని బేస్ చేసుకొని ఇస్తే, వేరే దిక్కున వినాయక చవితిని బేస్ చేసుకొని ఇస్తారు. వేరే దిక్కున పర్టికులర్గా ఫర్ ఎగ్జాంపుల్ బెంగాలీ ఉందనుకోండి, వెస్ట్ బెంగాల్ ఉంది అని అనుకోండి, అక్కడ ఏదైతే కల్కి మాత ఉందో వాటిని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇలా ఏమవుతుంది అని అంటే రీజనల్ బేస్డ్ ఫెస్టివల్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని 15 లీవ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అంటే ఈ 10 ఈ 15 ఏవైతే ఉన్నాయో ఇవి క్యారీ ఫార్వర్డ్ అవ్వవు, క్యాలెండర్ ఇయర్లోనే ఎండ్ అయిపోతాయి. సో మీకు ఏదైతే క్యాలెండర్ ఇయర్ అని అంటున్నామో, జాన్యువరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి క్యాలెండర్ ఇయర్ ఏదైతే ఉందో ఆ క్యాలెండర్ ఇయర్ లోపు మనం యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే కనుక ఆటోమేటికలీ ఇట్ బికమ్స్ 0 అవుతాయి. ఎగ్జాంపుల్కి మనకి ఆగస్ట్ 15 రోజే మనం డ్యూటీ అటెండ్ అయ్యామనుకోండి, దాన్ని మరొక రోజుకి మనం యూజ్ చేసుకోవచ్చు లీవ్గా. అలా ఏదైనా ఫెస్టివల్ రోజు మనం గనక మానేస్తే ఓకే, మానకపోతే ఆ రోజు డ్యూటీ ఉండి ఎమర్జెన్సీ వర్క్ ఉండి మనం వెళ్తే కనుక, ఈ ఓటీల గురించి మనం మాట్లాడదాం తర్వాత, వెళ్తే కనుక మరొక రోజు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. అలా ఎన్ని హాలిడేస్ యూజ్ చేసుకోవాలి అని అంటే 15 అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ఈ 25 కూడా క్యాలెండర్ ఇయర్ లీవ్స్ అని అంటాం. క్యాలెండర్ ఇయర్ లీవ్స్ అంటే అర్థం ఏంటని చెప్పాను, ఈ క్యాలెండర్ ఇయర్లో జాన్యువరి నుంచి డిసెంబర్ లోపు మీరు మస్ట్గా యూజ్ చేసుకోవాల్సినటువంటి లీవ్స్, క్యారీ ఫార్వర్డ్ అనేటువంటివి అవవు. ఈ లీవ్స్నే ఏమన్నాను క్యాలెండర్ లీవ్స్. సో వన్ ఈజ్ కాల్డ్ యాజ్ సిఎల్, అనదర్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫెస్టివల్ లీవ్ ఆర్ పబ్లిక్ హాలిడేస్ లీవ్స్. సో నెక్స్ట్ మరొక లీవ్స్లోకి వెళ్దాం. నెక్స్ట్ లీవ్ పేరు ఏం పేరు అంటే ఒకటి హెచ్పిఎల్ ఆఫ్ పే లీవ్స్. సో మనం ఈ లీవ్ పెడితే సగం జీతం ఇస్తారు, దాన్నే ఆఫ్ పే లీవ్ అని అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఈఎల్ ఎర్న లీవ్స్, ఫుల్గా శాలరీ పడుతుంది. నార్మల్గా డేలో ఏదైతే పడుతుందో ఆ శాలరీ అంతా పడుతుంది. ఈ లీవ్స్లో మనం ఇందులో సగం శాలరీనే పడుతుంది, హాఫ్ శాలరీనే పడుతుంది, ఇందులో ఫుల్ శాలరీ పడుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏంటంటే శాలరీ అంటే ఏం పడుతుంది, బేసిక్ పడుతుంది, ఏదైతే పే అని అంటామో బేసిక్ పడుతుంది, డిఏ పడుతుంది, అలానే హెచ్ఆర్ఏ కామన్గానే ఉంటుంది, హెచ్ఆర్ఏ అని కట్ చేయరు. ఇక వేరేజ్ టీఏ అని, క్యారంటీన్ ఎలవెన్స్ అని, డైలీ ఎలవెన్స్ అని ఏవైతే ఉంటాయో, ఏవైనా డ్యూటీకి సంబంధించినటువంటి ఎలవెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఏవి యాడ్ అవ్వు, ఇవి మాత్రం మస్ట్గా వస్తాయి. అవి ఏ లీవ్స్ రా అంటే ఆఫ్ పే లీవ్స్, హెచ్పిఎల్, ఈఎల్ఓ. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి, ఒకవేళ వీటిని ఏమన్నా పిలుస్తారంటే క్యాలెండర్ ఇయర్ లీవ్స్ అని పిలరు, జాయినింగ్ లీవ్స్ అని పిలుస్తాం, సర్వీస్ లీవ్స్ అని పిలుస్తాం. అంటే ఇవి ఒకవేళ మీరు ఇయర్లో 10 యూజ్ చేశారనుకోండి, సో మిగతా 10 ఏమవుతాయనంటే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఇక్కడ మీరు 30 టచ్ చేయలేదనుకోండి, ఈ 30 కూడా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇలా క్యారీ ఫార్వర్డ్ అయ్యేటువంటి లీవ్స్ ఏంట్రా అంటే హాఫ్ పే లీవ్ అండ్ ఇఎల్. ఈ 2 లీవ్స్ కూడా ఎన్ని ఉంటాయని అంటున్నాను అని అంటే కనుక 50 ఉంటాయి పర్ ఇయర్. అయితే ఇక్కడ హెచ్పిఎల్కి కండిషన్స్ ఉండవు, కానీ ఈఎల్కి మాత్రం కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంట్రా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పబ్లిక్ సెక్టార్స్లో ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ 30 ఉన్నాయి, ఫర్ ఎవ్రీ 20 ప్రెజెంట్స్కి కూడా, అంటే 20 ప్రెజెంట్ అయ్యారనుకోండి, ఒక ఈఎల్ యాడ్ అవుద్ది, ఒక ఈఎల్ యాడ్ అవుద్ది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటిది ఏంటంటే, మీరు ఏదో ఒక కారణం వల్ల అసలు డ్యూటీకి ఒక 3 4 కంప్లీట్గా ఇయర్లో వెళ్ళలేదనుకోండి, అప్పుడు 30 రావు. సో వాళ్ళకు ఒక కాలిక్యులేషన్ ఉంటుంది, ఇన్ని ఇయర్ మొత్తంలో ఇన్ని రోజులు వెళ్తే మాత్రమే
ఇన్ని రోజులు వెళ్తే మాత్రమే ఒక ఇయల్, ఇన్ని రోజులు వెళ్తే మాత్రమే ఒక ఇయల్ అని ఉంటుంది. అది 20 నుంచి 25 డేస్, 24 డేస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ 15 డేస్ నుంచి లైక్ 15 డేస్ నుంచి 30 డేస్ లోపు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఈ ఇయల్ అనేది ఉంటుంది. అంటే మీరు ఒక 1 ఇయర్ పాటు కంప్లీట్గా ఏదో ఒక లీవ్ పెడితే ఈ ఇయల్ నెక్స్ట్ ఇయర్లో యాడ్ అవ్వు. ఇది మేజర్గా గుర్తుపెట్టుకోండి. సర్వీస్ బేస్డ్ ఆర్ అటెండెన్స్ బేస్డ్ ఇయల్ అనేది యాడ్ అవుతాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం. మనం రెగ్యులర్గా నార్మల్ డేస్లో 15 డేస్ 20 డేస్ ఇలా వెళ్తూ ఉంటే వాటికి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే మీరు పర్ ఇయర్ అంతటికీ కలిపి 30 ఇయర్ యాడ్ అవుతాయి. ఇది మేజర్గా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ 20, ఇక్కడ 30 యాడ్ అయ్యాయి. ఇవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి మనం రోజు రెగ్యులర్గా డ్యూటీకి వెళ్తే. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోకి వెళ్లే ముందు మనం ఓవర్లుక్ మాట్లాడుతున్నాం బయట నుంచి ఒకసారి. అందులో మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి, ఫర్ ఎవ్రీ సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే హాలిడే, ఫర్ ఎవ్రీ సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే హాలిడే ఓవరాల్గా 25 నుంచి 26 సాటర్డేస్ వస్తాయి. అయితే ఇది అండమాన్కి తప్ప. వేరేజ్ అండమాన్కి వచ్చేటప్పటికీ ఏఎన్సీ కమాండ్కి మాత్రం ఆల్ సాటర్డేస్ అండ్ సండేస్ సెలవు. అంటే అక్కడ కూడా 52 వస్తాయి. వేరేజ్ రిమైనింగ్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే 26 హాలిడేస్ ఉంటాయి. నెక్స్ట్ ఫర్ ఎవ్రీ సండే ఖచ్చితంగా హాలిడే. అంటే మళ్ళీ ఇక్కడ ఏమైంది అని అంటే 52 హాలిడేస్ ఏర్పడ్డాయి. అంటే ఇక్కడ 26 ఉన్నాయి, ఇక్కడ 52 ఉన్నాయి. సో ఇది జనరల్గా ఓవర్లుక్. ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఎడిషనల్ లీవ్స్ ఏవేవి ఉంటాయో వాటి గురించి కూడా మాట్లాడదాం. ఇక ఓవరాల్గా మనం ఒకసారి అవుట్లుక్ చూద్దాం. ఇంకా ఎడిషనల్ లీవ్స్ గురించి మనం మాట్లాడలేదు, ఓవరాల్ లుక్ గురించి మాట్లాడదాం. సిఎల్ 10 ఉన్నాయి, హెచ్పిఎల్ 20 ఉన్నాయి, ఇఎల్ 30 ఉన్నాయి, ఫెస్టివల్ లీవ్స్ 15 ఉన్నాయి, అండ్ సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డేలు 26 ఉన్నాయి, అగైన్ సండేస్ వచ్చేటప్పటికి 52 ఉన్నాయి. ఓవరాల్గా 365 డేస్లో 153 డేస్ అనేటువంటిది అఫీషియల్ హాలిడేస్ అనేటువంటివి ఉంటాయి. అంటే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇయర్ అంతటినీ కలిపి 100%గా మనం ట్రీట్ చేస్తే నియర్లీ 42% ఏముంటుందిరా అంటే కనుక హాలిడేస్ రూపంలో రెస్ట్ ఉంటుంది. అంటే రిమైనింగ్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో 58% ఆఫ్ డేస్ మాత్రమే వర్కింగ్ అనేది ఉంటుంది. ఇది జస్ట్గా నేను నార్మల్గా చెప్తున్నాను. ఇది దేనికోసం రా అంటే అవుట్లుక్ అందరికీ ఉండేటువంటి లీవ్స్ గురించి. ఇంకా ఇన్డెప్త్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్దాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లోకి కూడా వెళ్తే ఇంకా ఎడిషనల్గా యాడ్ అవుతాయి, అవేంటో చూద్దాం. ఇంకా ఈ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మ్యారేజ్ అయినటువంటి గర్ల్స్ కోసం. మ్యారేజ్ అయినటువంటి గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరైతే టూ చైల్డ్స్ ఉంటారో అంటే పుట్టుతారో ఈ టూ చైల్డ్ వరకు మాత్రమే ఈ రూల్స్ అప్లికేబుల్. టూ చైల్డ్ ఎవరైతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుట్టడానికి ముందు ఏదైతే ఉంటుందో దాన్నే మెటర్నరీ లీవ్ అని అంటాం. మెటర్నరీ లీవ్ అనేది అరౌండ్ 180 డేస్ ఇస్తారు. అరౌండ్ 180 డేస్ అంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. ఇది మనం లైఫ్ మొత్తంలో 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. లైఫ్ మొత్తంలోనంటే ఫస్ట్ చైల్డ్కి ఒకసారి అండ్ సెకండ్ చైల్డ్కి మరొకసారి. సో ఫస్ట్ చైల్డ్కి యూజ్ చేయొచ్చు, సెకండ్ చైల్డ్కి యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ 180 డేస్ కూడా అంటే ఈ 180 డేస్ పాటు కూడా ఏమొస్తుంది అని అంటే బేసిక్ పే వస్తుంది. అంటే ఏదైతే పే ఉందో పే వస్తుంది అండ్ డిఏ వస్తుంది అండ్ హెచ్ఆర్ఏ కూడా వస్తుంది. సో ఇవి ఎవరికిరా అంటే మొదటి చైల్డ్కి 180 డేస్ అంటే 6 మంత్స్, రెండో చైల్డ్కి కూడా 6 మంత్స్. ఇది మెటర్నరీ లీవ్. అయితే ఆఫ్టర్ 180 డేస్ తర్వాత ఖచ్చితంగా మనం ఏం చేయాలి అని అంటే రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసి మనం ఆఫీస్కి రిపోర్ట్ చేయాలి. వన్స్ రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏముంటుంది అని అంటే చైల్డ్ కేర్ లీవ్ అని ఉంటుంది. సో ఒకటి మెటర్నరీ లీవ్ అనేది 6 మంత్స్ అవుతుంది. ఈ చైల్డ్ కేర్ లీవ్ అనేది అప్ టు 2 ఇయర్స్ వరకు మీ ఇష్టం. ఇంకా నాకు శాలరీ ఫుల్గా కావాలి అని అనుకున్న వాళ్ళు మధ్యలో డ్రాప్ అవ్వచ్చు. లేదు అని అనుకుంటే అప్ టు 2 ఇయర్స్ వరకు కూడా అంటే దాదాపుగా 2 సంవత్సరాల పాటు పిల్లల కేరింగ్ కోసం ఏంట్రా అంటే కంప్లీట్గా 2 ఇయర్స్ లీవ్ తీసుకోవచ్చు. అలా
2 టైమ్స్ ఆర్ 2 చైల్డ్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. 2 టైమ్స్ ఆర్ 2 చైల్డ్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ 3 4 పిల్లలు పుట్టించుకుంటే కనుక అలాంటి వాళ్ళకి కన్సిడర్ చేయరు. ఓన్లీ ఎవరికి అంటే 2 చైల్డ్ వరకు మాత్రమే. ఫస్ట్ 180 డేస్ మానేయచ్చు, ఆ తర్వాత అయిన తర్వాత రిపోర్ట్ చేసి మళ్ళీ చైల్డ్ కేర్ లీవ్ అని చెప్పి ఓవరాల్గా 2 ఇయర్స్ పాటు మనం తీసుకోవచ్చు. అయితే ఈ 2 ఇయర్స్ తీసుకున్నప్పుడు ఒకవేళ ఒక డిపార్ట్మెంట్లో ఇద్దరే ఉన్నారు అని అనుకోండి, ఎగ్జాంపుల్కి ఇద్దరే ఛార్జ్మెన్లు ఉన్నారు, సూపర్వైజర్లు ఉన్నారు అని అనుకోండి, ఒకరు ఇలా 2 ఇయర్స్ పాటు వెళ్ళిపోతే అప్పుడేమవుతుందంటే వేరే డిపార్ట్మెంట్ నుంచి టెంపరరీగా పోస్ట్ చేసి పోస్టింగ్ ఇస్తారు. టెంపరరీగా వేరే వాళ్ళని పోస్ట్ చేసి వీళ్ళకి బదులుగా స్టాండ్ బై మరొకరు ఉంటారు. అందువల్ల ఇలా వెళ్ళిపోతే ఇంకొకరి మీద పూర్తిగా పడుతుందని బర్డెన్ ఏమీ లేదు. బట్ మోస్ట్లీ వేరే ప్లేస్ నుంచి తీసుకొచ్చి పెడతారు ఎమర్జెన్సీ వర్క్ సమయంలో వాటిల్లో కూడా. సో ఇప్పుడు ఇది ఓన్లీ ఎవరికి చెప్పాను అని అంటే గర్ల్స్కి. సో గర్ల్స్కి ఏమేమి ఉంటాయనంటే మెటర్నరీ లీవ్ 6 మంత్స్ ఉంటుంది, అలానే చైల్డ్ కేర్ లీవ్ అని చెప్పి 2 ఇయర్స్ ఉంటుంది. అలా 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఏమంటారు లైఫ్ మొత్తంలో. ఇదే మ్యారేజ్ అయినటువంటి బాయ్స్కి వచ్చేటప్పటికి, పర్టికులర్గా బాయ్స్కి వచ్చేటప్పటికి పెటర్నరీ లీవ్ అని ఉంటుంది. సో పెటర్నరీ లీవ్ వచ్చేటప్పటికి మనం వితిన్ 6 మంత్స్, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అంటే వితిన్ 6 మంత్స్, ఒక చైల్డ్ పుట్టిన తర్వాత 6 మంత్స్ లోపు, 6 మంత్స్ లోపు మాత్రమే చైల్డ్ కేర్ కోసం 15 డేస్ లీవ్ ఇస్తారు. 15 డేస్ మాత్రమే లీవ్ ఇస్తారు బాయ్స్కి. అలా మీరు టూ చైల్డ్కి 2 టైమ్స్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అంటే ఇది 6 మంత్స్ లోపు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ 5 మంత్స్ అండ్ 20 డేస్ అయిందనుకోండి, మీకు రిమైనింగ్ ఇంకా 10 డేసే ఉన్నాయి కాబట్టి 10 డేసే లీవ్ ఇస్తారు. మీ పిల్లలు పుట్టిన తర్వాత ఖచ్చితంగా 6 మంత్స్ లోపు మాత్రమే, అంటే పుట్టిన 1st మంత్తో 2nd మంత్తో 3rd మంత్తో 4th మంత్లోనో మనం ఈ లీవ్స్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా బాయ్స్కి వచ్చేటప్పటికి పెటర్నరీ లీవ్స్ అని చెప్పి 15 డేస్ ఇస్తారు, 2 టైమ్స్ ఇస్తారు, 2 చైల్డ్కి ఇస్తారు. ఇది ఇంపార్టెంట్, ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్కసారి మాత్రమే ఇస్తారు. అయితే ఇది మాత్రం మన కండిషన్ ఏంట్రా అంటే వితిన్ 6 మంత్స్ లోపు. అక్కడ ఏంట్రా అంటే అలా చైల్డ్ కేర్కి వచ్చేటప్పటికి అమ్మాయిలకి, ఫర్ గర్ల్స్కి వచ్చేటప్పటికి ఏంట్రా అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంటే బాబు కానీ పాప కానీ పుట్టినటువంటి 18 ఇయర్స్ లోపు ఎప్పుడైనా చైల్డ్ కేర్కి 2 ఇయర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే అమ్మాయికి కండిషన్స్ ఏంట్రా అంటే బాబుకి కానీ పాపకు కానీ 18 ఇయర్స్ వచ్చేలోపు వాడుకోవచ్చు, కానీ బాయ్స్ మాత్రం యూజ్ చేసుకోవాలి అని అంటే వితిన్ 6 మంత్స్ లోపే యూజ్ చేయాలి. దిస్ ఇస్ ద అనదర్ ఏమంటారు టర్మ్స్ అండ్ కండిషన్స్. అమ్మాయిలు 18 సంవత్సరాల్లో ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు ఈ చైల్డ్ కేర్ లీవ్. ఎవరు 18 సంవత్సరాలు అని అంటే ఆ పాపకు కానీ బాబుకి కానీ వచ్చేటువంటివి. వేరేజ్ వీళ్ళకి మాత్రం అలా కాదు, 6 మంత్స్ లోపు మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇది పెటర్నరీ లీవ్ అండ్ మెటర్నరీ లీవ్ కోసం మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఇది గర్ల్స్కైనా జెంట్స్కైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 ఇయర్లో మనం ఎప్పుడైనా నీ దగ్గర లీవ్స్ ఉన్నాయి, ఆ లీవ్స్ని యూజ్ చేసుకోవాలనుకున్నావు, ఆ లీవ్లు వచ్చేటప్పటికి హెచ్పిఎల్ అనేటువంటి లీవ్లు ఉన్నాయి, అలానే ఈఎల్ అనేటువంటి లీవ్లు ఉన్నాయి, ఈ 2 లీవ్స్ కూడా నీ దగ్గర లాట్ ఆఫ్ లీవ్స్ ఉన్నాయి, ఒక ఇయర్ మొత్తంలో కంటిన్యూస్గా వితౌట్ బ్రేక్తో హయ్యెస్ట్ 120 డేస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ 120 డేస్ కూడా మీరు కంటిన్యూస్గా లీవ్స్ యూజ్ చేసుకోవచ్చు. 120 డేస్ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఏం చేయాలి అని అంటే రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసి మళ్ళీ యాక్సెప్ట్ చేస్తే మీ దగ్గర లీవ్స్ ఉంటే ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇది దేనికిరా అంటే నేను మాట్లాడుతున్నాను ఆల్రెడీ సర్వీస్ చేసి ఉండి హెచ్పిఎల్ కానీ ఈఎల్ కానీ మనం యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఆ యూజ్ చేసుకోవడానికి ఎప్పుడైనా ఫ్యూచర్లో పర్ ఇయర్కి 120 డేస్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడు యూజ్ చేసుకుంటాము అని అంటే మనకు ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ ఏంట్రా అంటే మన దగ్గర సర్వీస్ చేస్తున్నప్పుడు ఎవ్రీ ఇయర్ 30 ఇయర్లు యాడ్ అవుతున్నాయి కదా, ఈ 30 ఇయర్లు యాడ్ అవుతున్నప్పుడు 300 కన్నా ఎక్కువ అప్లికేబుల్ కాదు. 300 ఇయర్ల మాత్రమే మనం ఏం చేయొచ్చు అని అంటే ఎన్కాష్ చేసుకోవచ్చు. 300 కన్నా ఎక్కువ ఉంటే వాటిని ఖచ్చితంగా మనం యూజ్ చేసుకోవాలి. అగైన్ మళ్ళీ ఇక్కడ ఏంట్రా అంటే ఒకవేళ 100 HPL ఉన్నాయి మీ దగ్గర, అలానే 250 ఇఎల్ ఉన్నాయి, అప్పుడు ఇది
ఆఫ్ పే లీవ్ కాబట్టి, దీన్ని 50గా కన్సిడర్ చేస్తారు, 50గా కన్సిడర్ చేస్తారు. ఇక్కడ 250 మొత్తం కలిపి మళ్ళీ ఏమయ్యానంటే 300 లీవ్స్ అయ్యాయి. ఇలా ఈ 300 లీవ్స్ని మాత్రమే, ఈ రెండు కలిపి 300 లీవ్స్ మాత్రమే సర్వీస్ ఎండ్ అయ్యేలోపు మనం ఉంచుకోవాలి. వీటికి మాత్రమే మనీ ఇస్తారు. ఒకవేళ పొరపాటుని, ఎగ్జాంపుల్కి ఒకవేళ మీ దగ్గర, 150 మాత్రమే ఇఎల్ ఉన్నాయి అని అనుకోండి, 150 మాత్రమే ఇఎల్ ఉంటే నో ప్రాబ్లం. కానీ అనుకోకుండా హెచ్పిఎల్ కనుక మీ దగ్గర 400 ఉన్నాయనుకోండి, ఈ 400ని బై 2 చేస్తే 200 అవుతుంది. ఇందులోకి మీరు ఏం చేసుకోవచ్చురంటే 150 యాడ్ చేసుకోవచ్చు. 150 యాడ్ చేసుకుంటే మళ్ళీ ఏమైందిరా అంటే 300 లీవ్స్ అయ్యాయి. రిమైనింగ్ 50 ఖచ్చితంగా మీరు లీవ్ పెట్టాల్సిందే. సో ఓవరాల్గా రిటైర్ అయ్యేటప్పటికి సర్వీస్లో కానీ ఎవ్రీ టైం మీకు హయ్యెస్ట్ లీవ్స్ హెచ్పిఎల్ ఇఎల్ ఎన్ని ఉండాలి అని అంటే 300 క్రాస్ అవ్వకూడదు. 300 కన్నా ఎక్కువ ఉంటే ఆ ఇయర్లో మనం ఎప్పటికప్పుడు యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఇఎల్ అండ్ హెచ్పిఎల్ గురించి మనం మాట్లాడుకునేటువంటి ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్, మీరు సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాత, మీరేదో సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారు, లేదా ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ చదువుకోవాలనుకున్నారు, అది కూడా ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ కూడా రెగ్యులర్గా చేయాలనుకున్నారు. ఇలాంటివి ఏవైనా సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాత మీరు కావాలనుకుంటే 5 ఇయర్స్ పాటు ఎక్స్ట్రాడినరీ లీవ్స్ అని ఉంటుంది, ఈ ఎక్స్ట్రాడినరీ లీవ్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఎక్స్ట్రాడినరీ లీవ్లో ఏ విధమైనటువంటి శాలరీ కూడా క్రెడిట్ అవ్వదు. సో మీ ఇష్ట ప్రకారంగా మీరేమైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమో, వేరైనా స్పెషల్గా ఏదైనా స్పెషల్ పర్పస్ కోసం, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఇష్యూసో మరొకటో అయితే కనుక వాటి పర్పస్ల మీద మీరు కావాలనుకుంటే 5 ఇయర్స్. కానీ మిమ్మల్ని జాబ్ తీసేయడం ఉండదు, అలానే ఏ విధమైనటువంటి ఏమంటారు పనిష్మెంట్లు ఉండవు, ఏమీ ఉండవు. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 5 ఇయర్స్ లీవ్ పెట్టింది సర్వీస్లో యాడ్ అవ్వదు, కాబట్టి ఈ 5 ఇయర్స్ తీసేసి మళ్ళీ ఆ 5 ఇయర్స్ తర్వాత కాడే వస్తే కనుక ముందు దానికి కంటిన్యూస్నే అవుతుంది. అంతేకాని ఈ మానేసినటువంటి లీవ్లు ఏవైతే ఉన్నాయో 5 ఇయర్స్ది, ఆ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఏదైతే ఉందో అది ఏది కూడా మీ సర్వీస్లో యాడ్ అవ్వదు. వేరే ఇందాకలు చెప్పినటువంటి లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లీవ్లు మిడిల్లో పెట్టినప్పటికీ కూడా సర్వీస్లో ఖచ్చితంగా యాడ్ అవుద్ది. సో ఎడ్యుకేషన్ లీవ్స్ అని చెప్పి అప్ టు 3 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు. సో మినిమం వన్ ఇయర్ సర్వీస్ చేయాలి, 3 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు సేఫ్గా. సో ఇలాంటి సమయంలో 5 ఇయర్స్ వరకు ఉంది ఎక్స్ట్రాడినరీ లీవ్స్ అని అంటాం, ఎక్కువగా మోస్ట్లీ 3 ఇయర్స్ వరకు పర్మిషన్స్ ఇస్తారు. ఇలా పెట్టేటప్పుడు ఏ విధమైనటువంటి శాలరీ కూడా క్రెడిట్ అవ్వదు, ఇది ఇంపార్టెంట్. సో మనం మినిమం సర్వీస్ స్టార్ట్ అయిన తర్వాత మన పేరెంట్స్ కనుక ప్యారలలైజ్ అయ్యారు అని అనుకోండి, ప్యారలలైజ్ ఇస్ నథింగ్ బట్ ఖచ్చితంగా ఒకరి తోడు కావాలి, అతని హెల్త్ బాగోలేదు, సర్జరీస్ ఏవో ఉన్నాయి, లేదా చాలా సివియర్ యాక్షన్స్ ఉన్నాయి, లేదా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫాదర్కో మదర్కో అయితే కనుక మనం 15 డేస్ వరకు ఎడిషనల్ లీవ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ 15 డేస్ వరకు ఎడిషనల్ లీవ్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ వీలైనంత వరకు కూడా మనం అలా లెటర్ పెట్టగానే మనకు దగ్గరలో, అంటే మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఆ దగ్గరలో మంచి క్వార్టర్స్ని అలాట్ చేస్తారు, ఫెసిలిటీస్ అన్నీ ఆ దగ్గరలోనే అలాట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాలి, లేదా నేను హాస్పిటల్లో చూపించాలన్నాం అనుకోండి, వాళ్ళు వెంటనే మనకి ఇమ్మీడియట్లీగా క్వార్టర్సో నియర్ బై హాస్పిటల్లో మనకు దగ్గరలోనే అరేంజ్ చేస్తారు. ఆటోమేటికల్ ఆ 10 to 15 డేస్ పాటు మనం కావాలనుకుంటే ఆ లీవ్స్ని యూజ్ చేసుకోవచ్చు. దీనికి బేసిక్ డిఏ అన్నీ వస్తాయి. సో మరొక లీవ్స్ గురించి మనం మాట్లాడదాం. ఏంట్రా అంటే అప్పుడప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ ఆర్ కొచ్చి ఆర్ ఎనీ స్మాల్ ఎగ్జాంపుల్, ఈఎన్సీ వాళ్ళు అయితే కోల్కత్తా, ఒక్కొక్కసారి వర్క్ ఎక్కువగా ఉంటుంది, వర్క్ ఆ ఏరియాలో అనుకోకుండా ఎమర్జెన్సీ వర్క్ వస్తుంది. ఎమర్జెన్సీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అక్కడ స్టాఫ్ సరిపోక డబ్ల్యూఎన్సీ నుంచి కానీ ఈఎన్సీ నుంచి కానీ లేదా వేరే మెయిన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఈ ఏరియాకే వెళ్తారు. వెళ్ళినప్పుడు మనకి ఛార్జ్మెన్ అయితే కనుక, ఎవరైతే ఛార్జ్మెన్ ఉంటారో వాళ్ళకి సెకండ్ క్లాస్ ఏసీలో టికెట్ బుక్ చేస్తారు.
ఒకవేళ ఛార్జ్ మెన్ కనుక తక్కువ అయితే కనుక వర్కర్స్కి అయితే కనుక థర్డ్ క్లాస్ ఏసీలో బుక్ చేస్తారు టికెట్. మనం బుక్ చేసుకుంటే ఆటోమేటికల్లీ ఆ టికెట్స్కి మనీ ఇస్తారు. వీటితో పాటుగా ఫుడ్డు, అకామిడేషను, మొత్తం స్టార్ హోటల్స్లోకి సంబంధించినటువంటి ఏవి తీసుకుంటామో ఆ బిల్స్ అన్నిటికి కూడా అమౌంట్ పే చేస్తారు. ఎగ్జాంపుల్కి ఈ వర్క్కి అంటే మనం డబ్ల్యూఎన్సీఆర్ ఈఎన్సీ మనం రోజు 8 అవర్సే చేసేవాళ్ళం డ్యూటీ. ఈ 8 అవర్స్ డ్యూటీనే మనం వేరే ప్లేస్కి వెళ్ళి చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ 8 డేస్ చేసాము అని అనుకోండి, ఎడిషనల్గా మరొక 8 డేస్ లీవ్ వస్తుంది. అప్పుడప్పుడు అవుటింగ్స్కి ఒక 15 డేస్ వెళ్లాల్సి వస్తుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీకి. అలా అని మీరు వెళ్ళకపోతున్నా మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు, మోస్ట్లీ అంత స్ట్రెస్బుల్గా ఉండదు, వెరీ రేర్ సిచ్యువేషన్లో మాత్రమే ఉంటుంది. అలా మీరు ఒక 15 డేస్ పాటు మీరు వెళ్ళారు అని అనుకోండి, అంటే మీరు ఒక ఛార్జ్ మెన్ అయి ఉండుంటే మీ కింద మళ్ళీ వర్కర్స్ ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఎడిషనల్గా యాడ్ అవుతారు, వాళ్ళని సూపర్వైజ్ చేసుకుంటే సరిపోతుంది. అలా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా షిప్ స్ట్రక్ అయింది, ఎమర్జెన్సీ వర్క్ ఉంది, శాటిలైట్ పని చేయట్లేదు, మరొకటి ఏదో ఉంది అని అనుకోండి, అలాంటి వర్క్ పర్పస్ మీద మీరు వెళ్తే ఆ 15 డేస్కి మీకు డ్యూటీ వస్తుంది, ఎడిషనల్గా మరొక 15 డేస్ యాడ్ అవుతాయి. ఇవి బుక్ సర్వీస్లో యాడ్ అవుతాయి. బుక్ సర్వీస్లో కనుక ఒకసారి యాడ్ అయితే మీరు లైఫ్లో రిటైర్ అయ్యేలోపు ఎప్పుడైనా ఈ లీవ్లు వాడుకోవచ్చు. ప్రత్యేకంగా ఇప్పుడు మనం ఒక 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 10 రోజులు వెళ్ళామని చెప్పి వెంటనే నెక్స్ట్ 10 డేస్ వాడుకోవాలని లేదు, ఎప్పుడైనా మీ సర్వీస్లోకి ఈ లీవ్స్ అనేవి యాడ్ అవుతాయి. ఈ లీవ్లకి బేసిక్ వస్తుంది, డిఏ వస్తుంది, A to Z HRA వస్తుంది, అన్నీ వస్తాయి. ఇది ఏంట్రా అంటే ఎప్పుడైనా టెంపరీ పర్పస్ మీద ఎమర్జెన్సీ వర్క్ మీద వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనం ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు, ఎన్ని రోజులు వెళ్తే అన్ని రోజులు ఈ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. ఇవి రెగ్యులర్గా అవసరం ఉంటుంది, ఖచ్చితంగా డబ్ల్యూఎన్సీ నుంచి కానీ ఈఎన్సీ నుంచి కానీ ఉంటుంది. ఇక ఓవర్ టైం డ్యూటీస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ముంబైలో ఉండేటువంటి కొన్ని రూల్స్ గురించి మాట్లాడదాం. సో ముంబై డబ్ల్యూఎన్సీ ఏదైతే ఉందో ఈ డబ్ల్యూఎన్సీ రూల్స్ వేరేగా ఉన్నాయి, ఈఎన్సీ రూల్స్ వేరేగా ఉన్నాయి. అంటే నేచర్ ఆఫ్ వర్క్ కొంచెం చిన్నగా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే డబ్ల్యూఎన్సీలో కొన్ని డిపార్ట్మెంట్లకి నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి, వేరే ఈఎన్సీ వైజాగ్కి వచ్చేటప్పటికి అసలు నైట్ షిఫ్ట్స్ అనేవి ఉండవు 99%. సో కాబట్టి ముంబైలో కొన్ని రూల్స్ ఉంటాయి అండ్ ఇక్కడ ఒక కొన్ని రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై రూల్స్ గురించి, డబ్ల్యూఎన్సీ రూల్స్ గురించి మనం మాట్లాడదాం. ఫర్ ఎవ్రీ 3 మంత్స్ అంటే క్వార్టర్లీ అని అంటాం, ఫర్ ఎవ్రీ త్రీ మంత్స్ ఏదైతే ఉంటుందో ఈ 3 మంత్స్కి ఓటీలు కాలిక్యులేట్ చేస్తారు. ఓవర్ టైం డ్యూటీ ఏదైతే ఉందో ఓటీలు కాలిక్యులేట్ చేస్తారు. హయ్యెస్ట్ ఎంత ఉండాలి అని అంటే 150 నుంచి 154. సో ఎక్కువగా 154 అనేది మ్యాక్సిమం లిమిట్. ఇన్ని అవర్స్ కన్నా ఎక్కువ ఓటీలు చేయరాదు. ఒకవేళ మనం చేయాల్సి వస్తే వాటిని వేరే కింద కన్వర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓవర్ టైం డ్యూటీస్కి మనకు తెలుసు కదా, ఈ ఓవర్ టైం డ్యూటీస్కి నార్మల్గా నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్లోనే 2 రకాలుగా డివైడ్ చేస్తారు. సో ఎవరైతే ఛార్జ్ మెన్ ఉన్నారో వాళ్ళని సింగిల్ ఓటీ అని అంటాం. ఎవరైతే ఛార్జ్ మెన్ ఉన్నారో దాన్ని ఏమంటారంటే సింగిల్ ఓటీ. ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళని డబుల్ ఓటీ అని అంటాం. డబుల్ ఓటీ అంటే ఏంటి, సింగిల్ ఓటీ అంటే ఏంటంటే 1 అవర్కి 1 అవర్ అమౌంటే పే చేయడాన్ని సింగిల్ ఓటీ అంటాం. 1 అవర్కి 2 అవర్స్ పేమెంట్ చేయడాన్ని డబుల్ ఓటీ అని అంటాం. ఎక్కువగా డబుల్ ఓటీ అనేది ఛార్జ్ మెన్కి అప్లికేబుల్ కాదు. ఎవరికి అప్లికేబుల్ రా అంటే వర్కర్స్కి, అంటే నాన్ ఛార్జ్ మెన్ కన్నా ముందున్నటువంటి వాళ్ళకి, కింద ఉన్నటువంటి వాళ్ళకి. ఛార్జ్ మెన్కి 1 అవర్కి 1 అవర్ మాత్రమే పేమెంట్ చేస్తారు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మాట్లాడితే కనుక ఫర్ ఎవ్రీ 3 మంత్స్కి మనం చేసిన తర్వాత ఈచ్ మంత్ తీసుకున్నాం అనుకోండి, ఒకే మంత్ తీసుకున్నాం, ఒకే మంత్లో యావరేజ్గా ఎంత వస్తుంది అని అంటే 50 to 52 అవర్స్ వస్తుంది. 50 to 52 అవర్స్ అనేది ఓటీగా కాలిక్యులేట్ చేస్తారు. ఎవ్రీ డే కింద లేదంటే సంథింగ్ ఏదో మనం ఎప్పుడు చేసామో అప్పుడు కింద అవుతుంది. అలా కాకుండా ఈ 52 కన్నా ఎక్కువ అయ్యాయి అనుకోండి, 52 కన్నా ఎక్కువ అంటే ఏదో కొన్ని యాడ్స్ ఉంటాయి, యాడ్స్లో చాలా హెవీ వర్క్ ఉంటుంది, ఆ వర్క్ ఉన్నప్పుడు మనం ఏమైనా చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ముంబై రూల్స్ చెప్తున్నాను. ముంబైలో ఫర్ ఎవ్రీ ఫోర్ అవర్స్ ఒక లీవ్ కింద కన్సిడర్ చేస్తారు. ఇది సిఆఫ్ అని అంటాం. ఈ సిఆఫ్కి కంప్లీట్గా మనం రోజు డ్యూటీకి వెళ్తే ఏమొస్తాయో, అంటే నార్మల్ లీవ్కి అయితే ఒకలా ఉంటుంది, ఈ లీవ్కి మాత్రం డ్యూటీకి వెళ్తే ఏమొస్తుందో అవన్నీ కూడా యాక్సెప్టెడ్ అవుతాయి,
ఆల్మోస్ట్ అన్నీ కూడా యాక్సెప్టెడ్ అవుతాయి. వేరేస్ అలా మనం ఒక 20 అవర్స్ ఎక్స్ట్రా చేసామనుకోండి, 20/4 5 డేస్ లీవ్ వస్తుంది, 5 డేస్ ఎడిషనల్ లీవ్ వస్తుంది. ఇలా 20 డేస్ 5 డేస్ లీవ్ని సిఆఫ్ కింద కన్సిడర్ చేస్తారు. ఇలా సిఆఫ్ కింద కన్సిడర్ చేసి మనం ఎక్స్ట్రాగా మనం మానేయాలనుకుంటే మానేసుకోవచ్చు. 99% నేను ఇప్పుడు లీవ్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ మానేయాలి అని అనుకుంటే అర్థం ఏంటి అంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ 52 అవర్స్కి మాత్రమే పేమెంట్ ఇస్తారు, వీటికి ఖచ్చితంగా మానేయాలి, కాకపోతే ఎప్పటిలోపు మానేయాలి. మానేయడం అనేటువంటిది ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాన్యువరిలో ఈ ఎక్స్ట్రాగా 20 అవర్స్ వచ్చాయనుకోండి, జాన్వరి ఫిబ్రవరి మార్చ్ అంటే మార్చ్ ఎండ్ అయ్యేలోపు ఈ లీవ్స్ని యూజ్ చేసుకోవాలి. మీరు ఏదైతే మంత్లో యూజ్ చేస్తారో ఆ యూజ్ చేసినవి ఎవ్రీ 3 మంత్స్ లోపు కంప్లీట్గా ఆ లీవ్స్ని ఎడిషనల్గా వచ్చేటువంటి ఎడిషనల్ లీవ్స్ అన్నిటిని కూడా యూజ్ చేసుకోవాలి. అలా మీరు కొన్ని కొన్ని ఏరియాల్లో చాలా ఎక్కువ ఓటీలు వస్తాయి, ఆ ఓటీలు వచ్చినప్పుడు వాటిలన్నిటిని కూడా మీరు మళ్ళీ ఏం చేసుకోవచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మన దగ్గర సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కసారి కొన్ని యాడ్స్లో పనిచేస్తారు, 1 వీక్ పాటు కంప్లీట్గా పనిచేస్తే వాడు దాదాపుగా ఒక 30 డేస్ పాటు లీవ్ దొరుకుతుంది. సో 1 వీక్ 15 డేస్ జనరల్ షిఫ్ట్ నైట్ డ్యూటీ రెండూ చేసేసి వచ్చేస్తుంటారు, దాదాపుగా 20 డేస్ నుంచి 30 డేస్ వరకు కంటిన్యూస్గా మనకి మళ్ళీ ముంబై నుంచి వైజాగ్ వచ్చేస్తున్నారు. ఇలా మనకి ఈ పాసిబిలిటీ ఉంటుంది, అఫీషియల్గా లీవ్ వస్తుంది ఎప్పుడంటే ఎక్స్ట్రా ఓటీ ఉంటే కనుక. ఇది ఓటీల్లో ముంబై ఓటీ యొక్క రూల్స్. ఇదే వైజాగ్ యొక్క రూల్స్ ఎలా ఉంటాయో ఒకసారి మాట్లాడదాం. ఇదే కనుక మనం వైజాగ్ తీసుకుంటే అక్కడ రూల్స్ వేరు, ఇక్కడ రూల్స్ వేరు. ఫర్ ఈఎన్సీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా క్వార్టర్లీనే కాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎవ్రీ 3 మంత్స్కి ఒక లిమిట్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ 3 మంత్స్కి ఏం లిమిట్ ఉంటుంది అని అంటే, అక్కడ 150 to 154 అయితే ఇక్కడ వచ్చేటప్పటికి 114 నుంచి 118 లీవ్స్ మాత్రమే, అవర్స్ మాత్రమే పర్మిషన్ ఉంది. సో 118 అంటే 118 ఈ ఏదైతే అవర్స్ ఉన్నాయో అది దాటిన తర్వాత మనకి ఎడిషనల్గా లీవ్ కింద కన్వర్ట్ అవుద్ది. అయితే ఇక్కడ రూల్స్ ఏంట్రా అంటే, అక్కడ ఫర్ ఎవ్రీ 4 అవర్స్ని ఒక లీవ్గా కన్సిడర్ చేస్తే, ఫర్ ఎవ్రీ ఎయిట్ అవర్స్ని ఒక లీవ్గా కన్సిడర్ చేస్తారు. ఎక్కడరా అంటే ఈఎన్సీలో. సేమ్ మనకి ఇక్కడ మనం చూస్తే ఫర్ ఎవ్రీ మంత్ ఇక్కడ ఒక రూల్ ఉంది, ఫర్ ఎవ్రీ మంత్ మనం కావాలి అని అంటే ఎడిషనల్గా లీవ్లు పెట్టుకుంటే ఎక్స్ట్రా ఓటీలు చేస్తే ఫర్ ఎవ్రీ మంత్ ఓన్లీ 5 లీవ్స్ మాత్రమే వాడుకోగలం. కానీ ఈ 5 లీవ్స్ మళ్ళీ మాట్లాడుతున్నాను, ఈ 5 లీవ్స్ ఎక్స్ట్రా చేస్తే, ఎక్స్ట్రా డ్యూటీ చేశారు మీరు అంటే అరౌండ్ 45 ఎగ్జాంపుల్కి ఏదో ఎక్స్ట్రా డ్యూటీ చేశారు, ఆ 8 అవర్స్ కింద నేను కాలిక్యులేట్ చేశాను. సో కాలిక్యులేట్ చేస్తే మంత్లో 5 డేస్ కన్నా ఎక్కువ చేయకూడదు అనేది ఒక రూల్ ఉంది. అలా ఎగ్జాంపుల్కి ఈ మంత్లో మీకు 5 డేస్ లీవ్ వస్తే, ఈ 5 డేస్ లీవ్స్ని కూడా అంటే 5 డేస్ యొక్క ఓవర్ డ్యూటీ యొక్క లీవ్స్ అన్ని 5 డేస్ని కూడా విత్ ఇన్ త్రీ మంత్స్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇలా ఏంట్రా అంటే ఈ ఈఎన్సీ యొక్క రూల్స్. ఈఎన్సీలో ఏంట్రా అంటే హయ్యెస్ట్ లిమిట్ 118, అక్కడ డబ్ల్యూఎన్సీలో ఏంట్రా అంటే 154. అగైన్ ఈ డబ్ల్యూఎన్సీలో ఏంట్రా అంటే ఎవ్రీ 4 అవర్స్ని అక్కడ ఒక లీవ్ కింద కన్సిడర్ చేస్తారు, ఇక్కడ వచ్చేటప్పటికి ఎవ్రీ 8 అవర్స్ని ఒక లీవ్ కింద కన్సిడర్ చేస్తారు. రీజన్ ఏంటంటే ఈఎన్సీలో దేర్ ఈజ్ నో నైట్ షిఫ్ట్స్, నైట్ షిఫ్ట్లు అంటూ ఏమీ ఉండవు. డబ్ల్యూఎన్సీలో అప్పుడప్పుడు కొన్ని మాత్రమే నైట్ షిఫ్ట్లు ఉంటాయి, అలానే అక్కడ చాలా హెవీ వర్క్ ఉంటుంది. సో అందువల్ల అక్కడ ఫెసిలిటీసు ఇలా ఉంటాయి, ఇక్కడ ఫెసిలిటీసు ఇలా ఉంటాయి. ఈ లీవ్స్ పెట్టేటప్పుడు కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి మీరు సిఎల్ అనేటువంటి లీవ్ పెట్టారు అని అనుకోండి, ఈ సిఎల్ అనే లీవ్ పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర సిఎల్ ఎన్ని ఉన్నాయి అని అంటే, స్టార్టింగ్లోనే చెప్పాను కదా 10 సిఎల్స్ మాత్రమే ఉన్నాయి. సిఎల్తో పాటుగా మరో లీవ్ని యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి, అలా యాక్సెప్టబుల్ అవ్వదు, సిఎల్ దేనితోనూ కలవదనమాట. అటువంటి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సిఎల్తో పాటుగా సిఆఫ్లు మనకి ఇందాకల ఎక్స్ట్రా ఓటీలతో మిగిలినవి ఏవైతే ఉన్నాయో సిఆఫ్ ఒకటి యాడ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఈఎల్ యాడ్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత మళ్ళీ హెచ్పిఎల్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈఎల్ హెచ్పిఎల్ మీరు కంటిన్యూస్గా పెట్టుకోవచ్చు, కానీ సిఎల్తో ఏ లీవ్ మ్యాచ్ అవ్వదు. సిఎల్తో ఏదైనా ఒక లీవ్ మ్యాచ్ అవ్వాలి అని అంటే మధ్యలో ఒక ఫెస్టివల్ హాలిడే కానీ ఆప్షనల్ హాలిడే కానీ సిఆఫ్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఇది కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మనం మాట్లాడుకునేటువంటి లీవ్స్. మనకి మనీ 100% నీడు, రెస్ట్ ఎక్కువగా నీడ్ అనుకున్నప్పుడు ఈ ఇండియన్ నేవీలోనే వయ్యు అంటే యూటిలిటీ యాడ్ యూటిలిటీస్ అని, సో తర్వాత సిఓవై అని, కమాండరీ ఆఫ్ యాడ్స్ అని, ఇలాంటి యాడ్స్లో పడినప్పుడు ఎడిషనల్గా నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. ఇలా నైట్ షిఫ్ట్లు ఉంటే చాలా ఎక్కువ అమౌంట్, ఎక్కువ రెస్ట్ అండ్ ఎక్కువ ఓటీలు అప్లికేబుల్ అవుతుంది. సో దీంట్లో ఈ రెండు డిపార్ట్మెంట్స్లో మాత్రమే ఐ మీన్ చాలా చాలా హెవీగా వర్క్ అవైలబిలిటీ ఉంటుంది. అప్పుడప్పుడు ఉన్నప్పుడు మనకి ఎక్కువ లీవ్స్ అనేవి పాసిబిలిటీ ఉంటాయి. ఇక ఫైనల్గా ఫైనల్గా మీరు అడిగేటువంటి మరొక ఇంపార్టెంట్ డౌట్ ఏంటంటే, ఈ లీవ్స్ని ఎవరు సజెస్ట్ చేస్తారు, ఎవరు రికమెండ్ చేస్తారు అనేటువంటి చాలా ఘోరమైన డౌట్లు ఉంటాయి. వాటి కోసం కూడా క్లారిటీ ఇద్దాం. మీకన్నా పైన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఛార్జ్ మెన్ అయితే మీకన్నా పైన ఎవరు ఉంటారు అని అంటే 4 మెన్ ఉంటారు. మీకన్నా కింద ఎవరు ఉంటారు అని అంటే వర్కర్స్, అంటే ఏదైతే మొన్న నేను ఆల్రెడీ ప్రమోషన్ రిలేటెడ్గా చెప్పాను, అంటే స్కిల్డ్ ఉంటారు, హై స్కిల్డ్ ఉంటారు, లేదా టీఎంఎం ఉంటారు, ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ కూడా ఏదైనా ఓటీలు ప్రిపేర్ చేయాల్సి వస్తే, ఏదైతే ఓటీలు ఉన్నాయో ఈ ఓటీ యొక్క బుక్ ఆర్ ఏదైతే ప్రిపరేషన్ ఉంటుందో అదంతా కూడా ఛార్జ్ మెనే ప్రిపేర్ చేయాలి. ఈ ఛార్జ్ మెను 4 అవర్స్ అయితే 4 అవర్సే, ఇంకా నో టాక్, ఇంకేం మాట్లాడడానికి అవ్వదు. 8 అవర్స్ అయితే 8 అవర్సే, 2.5 అవర్స్ అయితే 2.5 అవర్సే, ఇదంతా ఛార్జ్ మెన్ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏమి రాస్తే ఆల్మోస్ట్ అదే ఫైనల్ అవుతుంది ఛార్జ్ మెన్. సో నేను సజెస్ట్ అంటే నేను కూడా మీ అందరికీ హెల్ప్ చేసేది కూడా ఏంట్రా అంటే, మా ఇన్స్టిట్యూట్లో చదివినటువంటి పూర్ స్టూడెంట్స్ ఆర్ చాలా ఇబ్బంది పడేటువంటి స్టూడెంట్స్ ఉంటే, మీకు ఏదన్నా మీ అండర్లో పడినప్పుడు మీరు కొంచెం ఓటీలు 100% ప్రొవైడ్ చేస్తారని, ఓటీలు అంటే పని చేయించుకునే, సో మంచిగా ప్రొవైడ్ చేస్తారని, కొంతమంది కొన్ని ఏరియాల్లో ఒక 1/2 అవర్ లేట్ అయిందని, 1/4 గంట లేట్ అయిందని, 15 మినిట్స్ లేట్ అయిందని దాన్ని అవర్గా కన్సిడర్ చేయరు. అలాంటివి మీరు మా పిల్లలకు కన్సిడర్ చేస్తారని ఫ్యూచర్లో ఆశతోనే ఇదంతా మనం హెల్ప్ చేస్తున్నాం. ఇక నేనేం మాట్లాడుతున్నానో ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఈ ఛార్జ్ మెన్ అనేటువంటి వాళ్ళు ఈ థీరీ బుక్ రాయాలి, ఆర్ సజెషన్స్ రాయాలి, ఆర్ స్టేట్మెంట్ రాయాలి. స్టేట్మెంట్ రాసిన తర్వాత ఈ స్టేట్మెంట్ని 4 మెన్ దగ్గరికి వెళ్తుంది. 4 మెన్ ఏం చేస్తారు అని అంటే శాంక్షన్ చేస్తారు. ఇది ఎవరికరా అంటే వర్కర్స్కి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూద్దాం, మరి మీకే అంటే ఇప్పుడు జాయిన్ అయినటువంటి ఛార్జ్ మెన్కే ఓటీలు ఉంటే ఏం చేయాలి? మీది మీరే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది పెద్ద కామెడీగా ఉంటుంది. సో అయినప్పటికీ కూడా మనం జాగ్రత్తగానండి, మీది మీరే రాసుకోవాలి. ఈరోజు ఇలా ఎక్స్ట్రా డ్యూటీకి నేను వర్కర్స్ని పంపించాను, వాళ్ళు వచ్చేంతవరకు నేను వెయిట్ చేయాల్సి వచ్చింది, వాళ్ళతో పాటు లేదా నేను వెళ్లాల్సి వచ్చింది, నేను ఇక్కడే ఉన్నాను, సో అండ్ సో వర్క్ జరిగింది, ఇలా ఎమర్జెన్సీ అని చెప్పి మీ వర్క్ని మీరే ఏం చేసుకుంటారు రా అంటే ఓటీ షీట్ ప్రిపేర్ చేసుకుంటారు. షీట్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ మీరు కూడా ఏం చేయాలంటే 4 మెన్ దగ్గరికి వెళ్ళాలి. సో 4 మెన్ దగ్గరికి వెళ్ళాక సేమ్ వీళ్ళకి ఎలా అయితే శాంక్షన్ చేస్తారో, ఇక్కడ మీకైనా వాళ్ళకైనా ఎవరికైనా మీరు రాసినటువంటి థీరీయే వర్తిస్తుంది. సో కాబట్టి సో ఈ ఓవర్ టైం డ్యూటీస్ అనేది ఆల్మోస్ట్ ఎవరి చేతిలో ఉంటుంది అని అంటే ప్రిపరేషన్ అంతా కూడా ఛార్జ్ మెందే ఫైనల్ అవుతుంది. బట్ సో శాంక్షన్ చేసేటువంటిది ఫైనల్ సిగ్నేచర్ మాత్రం ఏమవుతుంది అని అంటే, మ్యాక్సిమం ఎవరు కూడా రిజెక్ట్ చేయడం, యాక్సెప్ట్ చేయకపోవడం అంటూ ఉండదు. 4 మెన్స్ ఫార్మాలిటీగానే ఉంటుంది. సో ఇది మోస్ట్ ఆఫ్ ది మొత్తం అంతా కూడా ఎవరు సజెస్ట్ చేస్తారు అని అంటే కనుక 4 మెనే సజెస్ట్ చేస్తారు. సో ఇక కన్క్లూజన్కి వస్తున్నాను. ఈ లీవ్స్ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్పానని ఆశపడుతున్నాను. ఇంకా ఎవరికైనా ఇందులో ఏమైనా డౌట్లు ఉండుంటే మీరు కామెంట్ చేయండి. నాకు ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అంటే, నాకు ఈ లీవ్స్ గురించి నేను చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది, నేను ఇందులో పనిచేయకపోయినప్పటికీ కూడా. సో ఫర్ ఎంకరేజ్మెంట్ పర్పస్ మీరు ఏదైనా ఇందులో థ్రిల్గా ఫీల్ అయ్యి ఉంటే, పర్టికులర్ టాపిక్ థ్రిల్గా ఫీల్ అయ్యానని మెసేజ్ చేయండి, లేదా మీకు ఏదైనా బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అది ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యానని రాయండి, ఐ మీన్ కామెంట్ చేయండి. సో మీకు ఓవరాల్గా ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ నచ్చితే అది అంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్స్ని బేస్ చేసుకొని వేరే వాళ్ళు ఎక్కువగా చూడడం స్టార్ట్ అవుతుంది.
సో నా ఇన్స్టిట్యూట్కి కొంచెం మైలేజ్ అవుతుంది, అలానే మా యూట్యూబ్కి కొంచెం మైలేజ్ అవుతుంది. కాబట్టి కొత్తగా మనం స్టార్ట్ చేసాం కాబట్టి సో దీన్ని ఎంకరేజ్ చేయడానికి మీ వరకు మీరేం చేయగలరో అవన్నీ కామెంట్ సెక్షన్లోను లైక్ సెక్షన్లోను చేస్తారన్న ఆశతో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ओके, आई स्टडीज की तरफ से आपका स्वागत है. अभी तक आपको पूरा ज्वाइनिंग क्या है, इसमें क्या फैसिलिटीज है, पूरा प्रोसेस क्या है, ज्वाइनिंग के बाद इसका प्रमोशन क्या क्या है, ये सब बताया गया है. अभी है लीव्स का. इसका लीव्स जैसे गवर्नमेंट सेक्टर में सबका लीव्स, जैसे पब्लिक सेक्टर में थोड़ा गवर्नमेंट सेक्टर में उनका रूल्स क्या है, रेगुलेशंस क्या है, लीव्स कैसे लेना है, कैसे देते हैं, उसका प्रोसेस क्या है, ये सब आपको लीव्स के बारे में बताया जाएगा. एक प्राइवेट सेक्टर होता है उसका लीव्स पूरा रिस्ट्रिक्शंस है, अपना लीव्स उससे थोड़ा फैसिलिटी वाला है. एक गवर्नमेंट सेक्टर है इसलिए ये वाला गवर्नमेंट सेक्टर में लीव्स का थोड़ा यूज़फुल वर्क है. इसका आप पूरा ध्यान से सुनिए. अगर आपको फिर भी कुछ समझ में नहीं आया, कुछ डाउट है, तो हमको व्हाट्सएप में आप कर सकते हैं या फिर इसमें कॉमेंट कीजिए, हम आपको रिप्लाई दे देगा उसका. ध्यान से सुनिए. अभी ये पहला है, ये है कैजुअल लीव्स, जो हर गवर्नमेंट सेक्टर में पब्लिक सेक्टर में सब जगह रहता है कैजुअल लीव्स. और आपको पर ईयर, ध्यान से सुनिए, पर ईयर 10 रहेगा, 10. तो और सो सबसे पहले रहता है कैजुअल लीव्स, जो आप नॉर्मली CL बोल के बुलाते हैं. ये हर एक पब्लिक सेक्टर में गवर्नमेंट सेक्टर में कैजुअल लीव्स है. उसको आपको पर ईयर जनवरी से दिसंबर तक 10 देते हैं इन लोग. 10 कैजुअल लीव आपको मिलेगा. तो अभी नॉर्मली आप लोग जून जुलाई में ज्वाइन होगा. अगर आप जुलाई में ज्वाइन हो रहा है तो हाफ ईयर है. हाफ ईयर में आपको कितना मिलेगा, 10 नहीं मिलेगा, 5 देगा. अगर इसका काउंटिंग नियरली अभी समझ जुलाई नहीं, अगस्त सितंबर में हुआ तो नियरली 4-3 ऐसे उन लोग कैलकुलेट करके देगा. लेकिन आपका ज्वाइनिंग के बाद हाफ ईयर से हाफ ही मिलेगा. आप जून जुलाई में ज्वाइन हो रहा है तो 10 नहीं, 5 या 4 मिलेगा. पूरा साल का 10 है. और ये क्या है, इसको अगर आपका बैलेंस कुछ CL बचा है तो उसको नेक्स्ट ईयर फॉरवर्ड नहीं करेगा, वो पर ईयर दिसंबर में 0 हो जाएगा. तो कंपलसरी यूज़ करना है इसको. कैजुअल लीव्स 10 देता है, उसको जनवरी से दिसंबर तक पूरा यूज़ करना है. ये कैजुअल लीव का ये है, आप विदाउट कुछ इन्फॉर्मेशन दिया है, कुछ लीव लेटर्स टाइप, किसी आपको इंचार्ज को कुछ भी नहीं बोला है, तो आप ये डायरेक्ट CL एक लिख सकते हैं. आप कुछ इमरजेंसी में लीव ले लिया बिना बोले कुछ इन्फॉर्मेशन, इसको CL से एक्सेप्ट करेगा. CL का है, आपका पूरा अधिकार होता है. CL आप 10 तक अपने आप पूरा साल में 10 तक ले सकते हैं. और एक है पब्लिक हॉलीडे, नेशनल हॉलीडे और OH ऑप्शन हॉलीडे है इसका. तो इसका पूरा कितना रहेगा आपको, पब्लिक हॉलीडे, नेशनल हॉलीडे और OH मिला के 15 तक मिलेगा इसको. 15 में एक पब्लिक हॉलीडे जैसे होता है, ये अगस्त 15 है, जनवरी 26 है, अक्टूबर 2 है, ये सब पब्लिक हॉलीडे में रहता है. और एक है ऑप्शन हॉलीडे, जैसे अभी कलकत्ता है, कलकत्ता में दुर्गा पूजा के दशहरा का उधर है, उन लोग का लीव कंपलसरी है, उन लोग का हॉलीडे सो कंपलसरी है. जैसे और मुंबई है, उधर गणपति का बहुत रहता है, तो उन लोग को वो वाला फेस्टिवल ऑप्शन हॉलीडे के अंदर. और जैसे वाइजाक है, इधर क्या है पोंगल का, तो प्लेस और एक है अंडमान का, उनका भी कुछ अलग रहेगा. सो लेकिन सब मिला के आपको 15 तक मिलेगा. और ये वाला सेम कैजुअल लीव जैसे जनवरी से 15 तक आपको कंप्लीट कर देना होगा. अगर आप जून जुलाई में आ रहा है तो जून जुलाई वाले को क्या दशहरा क्या अक्टूबर का मिलेगा, अगस्त 15 का मिलेगा, जो जो कुछ फेस्टिवल है तो ये सब मिलेगा. तो ये सब ध्यान दे के उसके ऊपर कीजिए इसको. आप अभी थोड़े लोग सेम फेस्टिवल डे के दिन आप जहाँ ड्यूटी कर रहे हैं तो उसको नेक्स्ट डे आपको लीव तो ही देगा, नहीं तो उस दिन का डबल सैलरी मिलेगा आपको. ये है उन लोग का. जैसे अगर गणपति के दिन है, मुंबई में पूरा हॉलीडे दे दिया, ले लिया, लेकिन कलकत्ता का जो है या फिर अंडमान का और विशाखापट्टनम का कर रहे हैं, उनको डबल सैलरी मिलेगा. या फिर इसको OH के हिसाब से आप अगले दिन यूज़ कर सकते हैं, अगले आपका ऑप्शन के दिन. लेकिन इसको
ఫార్వర్డ్ నహీ కియాగా, నెక్స్ట్ ఇయర్ కే లియే ఫార్వర్డ్ కియా నహీ జాయేగా. సేమ్ సిఎల్ కే తరహ సే ఇస్కో యూజ్ కర్నా హై, పూరా 15 రహతా హై ఇస్కో, పూరా కే పూరా 15. తో అభీ సునియే, ఔర్ ఏక్ హై HPL, హాఫ్ పర్ డే లీవ్, ఔర్ ఏక్ హై EL, యే హై ఎర్నింగ్ లీవ్ టైప్. యే HPL కా హై 20 ఔర్ EL కా హై 30 మిలేగా ఆప్కో 30. ఇస్మే ధ్యాన్ సే సునియే, EL కా థోడా అలగ్ హై. EL కా ఆప్ 15 దిన్ వర్కింగ్ కర్ రహా హై తో ఏక్ EL యాడ్ హోగా. ఐసే కంటిన్యూ కుచ్ లీవ్స్ నహీ హై, కుచ్ నహీ హై, మినిమమ్ వర్కింగ్ డేస్ కంటిన్యూ జితనా కర్ రహా హై కర్నే సే ఆప్కో 30 మిలేగా, 30 EL's. ఏ హాఫ్ పే లీవ్, హాఫ్ పే లీవ్ కా మతలబ్ హై ఏక్ దిన్ కా ఆధా ఆధా ఆప్కో. ఔర్ EL కా ఫుల్ ఫార్మ్ హై ఎర్నింగ్ లీవ్ స్టైల్, ఇస్కా పూరా ఆప్కో ఇస్మే కుచ్ భీ కట్ నహీ కియా జాయేగా. ఆప్కా బేసిక్ మిలేగా, ఆప్కా DA మిలేగా, ఔర్ ఆప్కా HRA భీ ఇస్మే యాడ్ హోకే ఆప్కో మిలేగా. ఇస్కా హై EL హై యే. తో ఆప్ ఇస్మే హాఫ్ పే లీవ్ కా కుచ్ బచా హై, 10 హీ యూజ్ కియా హై, 10 బచా హై, ఉస్కో నెక్స్ట్ ఇయర్ ఎక్స్టెండ్ కరేగా, నెక్స్ట్ ఇయర్ కే హాఫ్ పే లీవ్స్ మే జాయిన్ కరేగా. CL ఔర్ ఆప్షన్ హాలిడే కే సే ఐసా కుచ్ భీ నహీ హై, ఇస్కో నెక్స్ట్ ఇయర్ ఫార్వర్డ్ కరేగా. ఔర్ EL హై, EL కో భీ నెక్స్ట్ ఇయర్ ఫార్వర్డ్ కరేగా. మినిమమ్ పహలే ఆప్ CL యూజ్ కర్నా, ఆప్షన్ హాలిడేస్ యూజ్ కర్ లేగా, ఉస్కే బాద్ HPL మే జాయేంగే. EL యూజ్ కరేగా, థోడా లోగ్ నహీ కరేగా, లేకిన్ ఆప్కో EL ఔర్ HPL బచ్నే సే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మే ఆప్కా జాయిన్ హో జాయేగా పూరా లీవ్స్. యే లీవ్స్ కో ఛోడ్ కే ఆప్కో పూరా ఇయర్ మే సెకండ్ సాటర్డే ఔర్ ఫోర్త్ సాటర్డే ఏ భీ ఛుట్టి, ఔర్ సండే భీ జాయిన్ హోగా ఛుట్టి హై, వో పూరా 26 తక్ రహేగా పూరా. ఔర్ జైసే పూరా హర్ సండేస్ తో నార్మల్లీ 52 డేస్ సండేస్ రహేగా పర్ ఇయర్ మే, వో వాలా భీ ఆప్కో హాలిడే హీ రహేగా ఉస్మే. తో యే అండమాన్ వాలే కే లియే హై, ఉన్కా సాటర్డే సండే పూరా ఛుట్టి హై. సెకండ్ సాటర్డే ఫోర్త్ సండే అట్లనే పూరా మంత్ మే జితనా ఫస్ట్ సాటర్డే సెకండ్ సాటర్డే థర్డ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే పూరా అకాడమిక్ ఇయర్ మే జితనా భీ సాటర్డే ఔర్ సండే హై సబ్ ఛుట్టి మిలేగా. నియర్లీ ఆప్కో 52 ఐసా హై, 52 సాటర్డే సండే మిలేగా. తో పూరా సాటర్డే సండేస్ వీకెండ్స్ కా హాలిడే అండమాన్ మే హై. ఔర్ దూసరా రీజన్ మే సెకండ్ సాటర్డే ఔర్ ఫోర్త్ సాటర్డే హాలిడే హై, ఫస్ట్ సాటర్డే థర్డ్ సాటర్డే ఆప్కో వర్కింగ్ డే హీ రహేగా. తో ఆప్ దేఖియే స్క్రీన్ కే ఊపర్, క్యాజువల్ హాలిడేస్ 10, HPL 20, EL 30, ఔర్ ఫోర్ ఫెస్టివల్ హాలిడేస్ కా 15, ఔర్ సాటర్డేస్ కా జో సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే హాలిడే 26, సండేస్ 52. తో టోటల్ అకాడమిక్ ఇయర్ మే 153 హాలిడేస్ హై, 365 డేస్ మే ఆప్కో 153 డేస్ ఐసే నార్మల్ హాలిడేస్ మిలేంగే. తో ఆప్ గింతి కీజియే, ఆప్కా నియర్లీ పూరా లీవ్స్ యూజ్ కర్ రహా హై, సబ్ యూజ్ కర్ రహా హై, తో 42% ఆప్కా హాలిడేస్ హై, బ్యాలెన్స్ 58% ఆప్కా వర్కింగ్ డేస్ రహేగా. తో ఉస్కా దేఖియే పూరా కైసా లీవ్స్ యూజ్ కర్నా హై, క్యా లీవ్స్ యూజ్ కర్నా హై, పూరా ధ్యాన్ సే పూరా థింక్ కర్ లేనా. తో 58% ఆప్కా వర్కింగ్ డేస్ రహేగా, 42% హాలిడేస్ మే హీ జాయేగా. యే పూరా లీవ్స్ ఆప్కా జో హై, జైసే నోటిఫికేషన్ మే దియా హై పూరా, ఉస్కే హిసాబ్ సే యే పూరా లీవ్స్ హై యాజ్ పర్ రూల్స్, గవర్నమెంట్ రూల్స్ కే హిసాబ్ సే. లేకిన్ జాయిన్ కే బాద్ మే ఔర్ థోడా ఆప్కో పూరా బోలా జాయేగా, ఉస్కా క్యా ఫెసిలిటీస్ హై, కైసా లేనా హై, క్యా కర్నా హై, యే వో పూరా డీప్ మే జాయేంగే అభి. సో అభి పూరా యే హై పూరా ప్రాసెస్ మహిళాఓ కే లియే, గర్ల్స్ కే లియే. పూరా ఆప్కా ధ్యాన్ సే సునియే, ఆప్కా లీవ్ సే జ్యాదా సబ్సే జ్యాదా ఇస్మే ఫెసిలిటీస్ క్యా క్యా హై. ఆప్ దో బచ్చో కే లియే మీన్స్ ఏక్ బచ్చే కే లియే సమ్జియే, ఐసే దో బార్ మీన్స్ దో బచ్చో కే లియే ఆప్కో 180 డేస్ మెటర్నిటీ లీవ్ దేగా, 6 మంత్స్ తక్ ఆప్కో. పహలే ఏక్ బచ్చా కే లియే, ఉస్కే బాద్ దూసరా బచ్చా కే లియే, తీసరా బచ్చా కే లియే లాగూ నహీ హై, ఓన్లీ దో బచ్చా కే లియే ఆప్కో 180 డేస్ ఇస్మే మెటర్నిటీ లీవ్ దేగా. ఇస్మే ఆప్కా లీవ్స్ మే ఏ కట్ హోగా వో కట్ హోగా కుచ్ భీ నహీ హై, ఇస్మే ఆప్కో పూరా ఫెసిలిటీస్ మిలేగా. ఇస్మే ఆప్కో బేసిక్ DA ఔర్ HRA ఆప్కో మిలేగా. తో ఐసే కితనా దో బార్ ఇస్కో, ఫస్ట్ కా వాలా ఔర్ సెకండ్ వాలా, ఫస్ట్ చైల్డ్ కే లియే సెకండ్ చైల్డ్ కే లియే 180 డేస్ అలగ్ అలగ్ పూరా. తో ఆప్కో 180 డేస్ కే బాద్ ఇస్కో ఆప్ రిపోర్ట్ కర్నా హోగా కి
मैं ज्वाइनिंग में हूँ या फिर हेल्थ का कुछ इश्यू है, वो कुछ भी हो, 180 डेज के बाद आपको करना होगा। अगर 180 डेज से ज़्यादा है आपको लीव्स चाहिए, उसको चाइल्ड केयर लीव्स बोलेगा उसको, उसका है एक बच्चा के लिए या फिर एक चाइल्ड के लिए 2 साल तक देगा उसको, 2 साल तक मिलेगा ऐसे आपको। लेकिन उसमें ओनली बेसिक मिलेगा उसमें, और HRDA उसमें कुछ भी मिलेगा, पूरा 2 साल के लिए ऐसा कर सकता है। तो एक बच्चे के लिए 2 साल और एक बच्चे के लिए 2 साल, ऐसे ओनली 2 टाइम्स यूज़ करते हैं। लेकिन 180 डेज के बाद कंपलसरी रिपोर्ट करना है, उसके बाद ही आपको ये सब एक्सटेंड मिलेगा। और बच्चों लोग का एज 18 ईयर्स तक रहने के, 18 ईयर्स तक, पहले आपको कुछ यूज़ नहीं किया लेकिन उसके बाद हेल्थ कंडीशन अच्छा नहीं है, उसके बाद भी यूज़ कर सकते हैं उसको पूरा। तो 180 डेज वो वाला अलग है, और ये 2 साल वाला एक बच्चे के ऊपर है, ये तो 2 साल का अलग है। 180 डेज में आपको बेसिक DHR मिलेगा, और इसमें ओनली बेसिक ही मिलेगा, और ये बच्चा का जब से है और जब से 18 साल तक यूज़ कर सकते हैं इसको। तो अभी महिलाओं के लिए हो गया, अभी ये पुरुषों के लिए, बॉयज़ के लिए, जैसे उनको तो 180 डेज दिया है मदर को, हाँ 6 मंथ्स बेसिक डी है, HR दिया है, और ये है पैटर्निटी लीव बोलते हैं इसको, ये है, ये मेंस के लिए है, ये 15 डेज मिलेगा, और इसका टाइम पीरियड भी होता है 6 मंथ्स के अंदर, बच्चे के 6 मंथ्स के अंदर आपको 15 डेज ये पूरा मिलेगा। उसको आप 2 बच्चों के लिए 2 बार ले सकते हैं, एक बच्चे के लिए 15 दिन, सेकेंड के लिए 15 दिन, पूरा ये 6 महीने के अंदर आपका बर्थ, बेबी बर्थ से 6 महीने के अंदर ही इसको यूज़ करना है, उसके बाद ये वाला लीव्स आपको नहीं मिलेगा, नहीं देंगे भी उन लोग। तो पूरा ये फॉलो कीजिए और ध्यान से सुनिए। आपको स्टार्टिंग लीव्स का ज़रूरत नहीं रहेगा, इसका और एक प्रोसेस है, और एक है लॉन्ग लीव्स, ये थोड़े साल के बाद, अभी प्रोबेशन के बाद, सर्विस के बाद, ये पूरा उसके बाद रहेगा, ये लॉन्ग लीव्स रहेगा। इसका टाइम पीरियड होता है 120 डेज। इसका आपका जो भी फॉरवर्ड किया हुआ HPL रहेगा, EL रहेगा, उसको उस ऑप्शन में रखेगा, यानी इसका कितना है टोटल, ये पर ईयर 120 ले सकते हैं, अगर आपके पास HPL और EL उतना लागू है तो। इसका CL वो सब नहीं लिखेगा, HPL और EL लिखेगा, पर ईयर 120 रहेगा रिपोर्ट। ये 120 होने के बाद आपको कंपलसरी आके रिपोर्ट करना होगा, 120 से भी एक्स्ट्रा नहीं लेना, 121 भी लेने से आपके ऊपर एक्शन या फिर कुछ लिया जाएगा। तो आपको कंपलसरी 120 डेज के बाद, 2 दिन पहले भी एडवांस में आ जाओ ठीक है, लेकिन 120 डेज में कंपलसरी आपको रिपोर्ट करना होगा, ओके। और एक है इसमें, देखिए आपका पूरा सर्विस में 300 EL तक आप रख सकते हैं उसको, 300 से ज़्यादा नहीं होगा, 300 से ज़्यादा तो आने से भी आपको नहीं, उन लोग ऐड भी नहीं करेगा, इसलिए आपको इसको यूज़ करते रहिए। एग्जांपल के लिए आप यूज़ कर रहे हैं 250 EL है और 100 HPL है, तो 100 को 50 EL कन्वर्ट करके उसको 300 EL करेगा, आपके रिटायरमेंट में आपको ये सब का फ़ायदा रहेगा। तो आपके सर्विस में 300 EL क्रॉस मत होने देना। और एक है इसमें सिविल सर्विस के लिए, इसमें आप कुछ हायर एजुकेशन के लिए जाना चाहते हैं या फिर बाहर कहीं फॉरेन ट्रिप्स में एजुकेशन के पर्पस जाने देते हैं, इसका टाइम पीरियड होता है 3 to 5 ईयर्स। 3 to 5 ईयर्स में आप एजुकेशन के पर्पस आप लीव्स ले सकते हैं। इसका ध्यान दीजिए, इसमें आपको कुछ भी बेसिक DA HRA है कुछ भी नहीं मिलेगा, आपका बस जॉब उधर, कुछ ऐड भी नहीं होगा, कुछ मिलेगा भी नहीं, इसमें नया लीव्स है, ये है वो है, कुछ भी आपको नहीं मिलेगा, और HRA DA ये सब निकाल दिया जाएगा। फिर आप 5 ईयर्स के बाद ज्वाइन होने से आप जहाँ रुक गए थे उधर से ही फिर से स्टार्ट होगा, अभी उधर से ही फिर से आपका नौकरी होगा, फिर से उधर से आपका सर्विस भी ऐड होना स्टार्ट करेगा। लेकिन 5 ईयर बस आप स्टैंड बाई रख सकते हैं उसको, बस सिर्फ रोक के रख सकते हैं वो 5 साल, वो भी एजुकेशन पर्पस के लिए ही दिया जाएगा। और एक है पेरेंट्स का एक लीव रहता है, वो आपको सेम 15 दिन मिलेगा। इसका मुख्य कारण है, अगर आपके माता या पिता को पैरालिसिस हो गया कुछ और आपकी ज़रूरत है, तो उसका
15 डेज आपको ये लीव देगा। इसका ईएल से अलग रहेगा, सीएल से अलग रहेगा, सब एचपीएल से अलग रहेगा। एक्स्ट्रा लीव से आपको ज़्यादा से ज़्यादा नहीं 15 दिन ही मिलेगा, और आपको उतना प्रॉब्लम से आपको क्वार्टर्स भी दिया जाएगा और आपके साथ रहने के लिए पूरा अरेंज भी किया जाएगा। सो ये पेरेंट्स के लिए रहेगा एक्स्ट्रा लीव से 15 दिन ओनली, ये पैरालिसिस आने से ही कटे थे ना, ये पैरालिसिस नहीं, ये पैरलाइजेशन जिसका आपका आपके माता या पिता को ज़रूरी है, उनका पूरा हेल्थ कंडीशन पूरा वीक है जब आपका, और लॉन्ग डिस्टेंस में है तो आप 15 डेज तक आपको मिलेगा और आपको कॉर्डस मारने के लिए पूरा फैसिलिटीज भी दिया जाएगा। ये आपके नेवल डॉकेट से रहेगा ये वाला, अगर किसी भी छोटा में गुजरात में हो या फिर कलकत्ता में हो, छोटा छोटा इधर का डॉकेट, इधर को आपको ऑफिशियली कुछ काम रहने से, अगर आप विशाखापट्टनम से गुजरात जा रहे हैं या फिर चेन्नई से कोलकाता जा रहे हैं, तो आपको पूरा लीव से आपका उधर वर्किंग डेज नियरली 10 डेज रहेगा। सोचो आपका एक चार्जमैन के लिए सेकेंड ए सी का टिकट और एक अंडर चार्जमैन के लिए थर्ड ए सी का टिकट आपको दिया जाएगा, और उधर पूरा अकोमोडेशन पूरा उनका ही रहेगा, आपको कुछ भी लगाने का, पैसे देने का कुछ भी ज़रूरत नहीं रहेगा। वो पूरा अकोमोडेशन, ट्रैवलिंग चार्जेस पूरा आपको सिविलियन से मिलेगा। और अगर आप उधर 10 दिन काम के एग्जाम्पल्स के लिए, एक अगर उधर बैंक पर कम नहीं है, कम है और उधर ज़रूरी काम है इधर, इसलिए इधर से उधर आपको लेके जाएगा, और उसका अगर 10 दिन काम है और इधर आने के बाद आपको 10 दिन का लीव मिलेगा, वो आपके सर्विस में ऐड होगा। अगर उधर 8 डेज काम किया है तो उसका 8 डेज का काम इधर आके दे, जैसे WNC से गुजरात गया, ENC से कोलकाता गया, आप फिर से WNC आने के बाद जितना दिन वर्किंग डे है उतना दिन का वर्किंग डे आपको लीव्स में दिया जाएगा। ओके, अभी है WNC का जो मुंबई डॉकयार्ड का, इनका देखिए OT ओवर टाइम, इसका ध्यान से सुनिए, ओवर टाइम आपको 3 मंथ्स के लिए WNC में 150 से 152 आवर्स, डेज का नहीं है, आवर्स के हिसाब से आपको दिया जाएगा। तो मुंबई का रूल है पर मंथ में 3 मंथ्स में 150 से 152 तक रहेगा टोटल। तो इसका ओवर टाइम मिलेगा आपको, इसका जैसे चार्जमैन को ओवर टाइम 1 घंटा ही देंगे पे, और जो अंडर चार्जमैन है उनको 1 घंटा का 2 आवर्स कैलकुलेट करते हैं, 2 आवर्स कैलकुलेट करके उसका आपको पेमेंट में आपको मिला जाएगा। चार्जमैन के लिए 1 आवर है और उसका कोवर्क के लिए 2 आवर्स है, ये वाला एक ध्यान दीजिए। इसको चार्जमैन के लिए सिंगल OT बोलता है और वर्कर्स के लिए डबल OT बोलते हैं, इनका टेक्निकल लैंग्वेज आएगा, इसको ध्यान दीजिए। और इसको एवरी मंथ 50 यूज़ करना है, 50 से 52 ही यूज़ कर सकते हैं एवरी मंथ। ऐसे 3 मंथ्स का टाइमिंग है, 150 से 154 तक है, 154 तक, तो इसका पर मंथ 50 है। अगर आप 1 मंथ में 54 किया है तो 4 आवर्स एक एक्स्ट्रा किया, 4 आवर्स का 1 लीव देगा, उसको बोलते हैं सी ऑफ। ए 4 डे 4 आवर्स इज इक्वल टू 1 डे लीव इज इक्वल टू सी ऑफ, और उस सी ऑफ कोड को 3 मंथ्स में यूज़ करना है उसको, उसको आप फॉरवर्ड नहीं कर सकते हैं, कुछ भी नहीं कर सकते हैं। जैसे 1 मंथ में आपको 20 आवर्स एक्स्ट्रा किया, 50 आवर्स छोड़ के 20 आवर्स, उसको 4 आवर्स में काज करिए, आपको 5 डेज का लीव सी ऑफ मिलता है उसको, उसको आप 3 मंथ्स में यूज़ कर सकते हैं। तो इसका है ये ओवर टाइम ड्यूटी का मुंबई का ये रूल है। ये अभी आप ENC का सुनिए, ENC है विशाखापट्टनम के लिए। जैसे मुंबई का वर्किंग 3 मंथ्स का वर्किंग टाइम था 150 से 154 का OT था, ऐसा नहीं है, विशाखापट्टनम का 3 मंथ्स के लिए 114 से 118 आवर्स है, और इसका 8 घंटे का 1 लीव मिलता है, 8 घंटे का 1 लीव मिलता है, 1 COF, सेम रूल है, उसको 3 मंथ्स के अंदर आप यूज़ कर सकते हैं उसको, 8 आवर्स का 1 डे लीव 3 आवर्स के अंदर यूज़ करना है आपको। इसका ये कारण है कि इसमें नाइट ड्यूटी नहीं है, इसलिए जैसे मुंबई में 4 घंटे का 1 लीव है, उधर 8 घंटे का 1 लीव है, उधर वर्क प्रेशर वर्क अलग रहता है, वर्क रहता है इसलिए उधर नहीं इसका। तो एक CL आपका भी एग्जाम्पल के लिए, पूरा ईयर का 10 CL है आपके पास,
5 है और आप 10 डेज का लीव ले रहे हैं, इसका प्रोसेस देखें। पहले 5 दिन का सीएल लिखेगा, उसके बाद एक दिन जो एक्स्ट्रा वेज आपको ओटी से आया वो वाला सी ऑफ लिखिए, उसके बाद ईएल या एचपीएल, ये दोनों लिखने से आपका सीएल भी जाएगा और आपका अदर स्लीव भी उसमें डाल सकते हैं। मीन्स टोटली 10 डेज का इसमें ऐसा कोलैप कर सकते हैं आपको, सीएल और सी ऑफ जो ओटी से सी ऑफ मिला है उसका 3 मंथ्स के अंदर ही आपको करना पड़ेगा, तो ध्यान रखिए इसके बारे में। ओके, आप डब्ल्यूएनसी में ध्यान दीजिए, इसमें एक यूनिट है यार्ड यूनिट और एक है सी ओ यार्ड करके रहता है इसमें। इसमें आपका नाइट ड्यूटी है और दूसरे किसी भी डॉकयार्ड में नाइट ड्यूटी नहीं है, इसमें आपका नाइट ड्यूटीज है। इसमें आप जनरल शिफ्ट के बाद नाइट ड्यूटी करने से आपको नियरली 15 दिन का लीव्स देते हैं वर्किंग टाइम के ऊपर, वर्किंग के ऊपर इसका आप जनरल शिफ्ट के बाद नाइट शिफ्ट कर सकते हैं इसको, तो इसको आपको वो 15 डेज का लीव आपको सेम 3 मंथ्स में यूज़ करना होगा। तो ये सिर्फ मुंबई में है, विशाखापट्टनम कोलकाता ये कहीं भी नहीं है, ओनली फॉर मुंबई बेस है ये। सो अभी है ओटी का क्या प्रोसेस है, ओवर टाइम का एक है चार्जमैन और एक है को वर्कर उनका, जो वर्कर्स है जैसे स्किल्ड सेमी स्किल्ड ये सब वर्कर्स हैं, इनका चार्जमैन इनका मेंटेनेंस पूरा चार्जमैन करता है, कौन कहाँ कर रहा है, कौन कितना ओवर्स किया है, कब से कब किया है, ये चार्जमैन करता है। और जो चार्जमैन जो ओवर टाइम कर रहे हैं इनका खुद चार्जमैन ही करेगा, और ये सब आपको कहाँ से फोरमैन को फॉरवर्ड किया जाएगा, एक वर्कर का स्किल का ट्रेनिंग का सब कौन चार्जमैन के अंडर चलेगा, और चार्जमैन का खुद चार्जमैन ही कब से कब किया है सब आपको पेपर वर्क में पूरा रेडी करके आप फोरमैन को दिन से फोरमैन की तरह ये फॉरवर्ड किया जाएगा। आपका ओटी पूरा इसके द्वारा कितना ओवर्स है, कितना घंटा, कब से कब, ये सब पेपर वर्क में फोरमैन को आप ऑफिशियली उनको देंगे। और चार्जमैन खुद करेंगे, कब से कब किया है, कहाँ से कहाँ, कितना ओवर्स क्या है, वो आप खुद आप फोरमैन को दिया जाएंगे। आपके अंडर वर्कर्स का भी चार्जमैन ही करेंगे और चार्जमैन का खुद चार्जमैन करके फोरमैन को फॉरवर्ड किया जाएगा ऑफिशियली, तो ये पूरा अपडेट उनके साथ में रहेगा। सो पूरा आपको आज पूरा लीव्स का क्या प्रोसेस है, लेडीज़ के लिए क्या प्रोसेस है, बॉयज़ के लिए क्या प्रोसेस है, पूरा बताया जाएगा। पूरा थैंक यू, आप आई स्टडीज़ की तरफ से पूरा अपडेट कर रहे हैं, आपको पूरा अच्छा रन सब्सक्राइब कीजिए और चैनल में कुछ डाउट रन से कमेंट्स भी कीजिए, लाइक्स भी कीजिए और किसी को फॉरवर्ड भी कीजिए कुछ डाउट रन, हमारा व्हाट्सअप ग्रुप है, व्हाट्सअप में भी आप ज्वाइन हो सकते हैं, कुछ क्वेश्चन भी कर सकते हैं, आप कॉमेंट्स कर सकते हैं, उनका हम तुरंत रिप्लाई करके उसका आंसर पूरा बताया जाएगा। तो आज सब पूरा लीव्स के बारे में अपडेट किया गया है, तो आई स्टडीज करते हैं, थैंक यू, और सब आपको अपडेट किया जाएगा। आप इसमें यूट्यूब चैनल में पूरा सब्सक्राइब किया और रेगुलर देखते रहिए।